ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. భారత్లోనూ కొత్త వేరియంట్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కుణుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిందనుకుంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ భారత్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్ణాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22, రాజస్థాన్లో 17, తెలంగాణలో 8, కర్ణాటకలో 7, కేరళలో 5, గుజరాత్లో 5, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అలాంగ్ విత్ వ్యాక్సినేషన్ కు ఏక్ బహుత్ మేజర్ టూల్ కే రూప్ మే అప్నీ లైఫ్ మే ఫాలో కరే. అగర్ హమ్ దేశ్ కే కోవిడ్ ఒమిక్రాన్ కేసెస్ కి పరిస్థితి కో దేఖే తో హమ్ పాతే హై కి 11 స్టేట్ మే టోటల్ 101 ఒమిక్రాన్ కేసెస్ అబ్ తక్ డిటెక్ట్ హువే హై. ఇస్ సంఖ్యా మే ఆన్ ఎ డైలీ బేసిస్ దేశ్ మే ట్రాక్ కియా జాతా హై. महाराष्ट्र में 32 केस, दिल्ली में 22 केस, राजस्थान, कर्नाटका, तेलंगाना, ऐसे करते हुए करीब 11 स्टेट्स में 101 केस अब तक नोट किए जा चुके हैं. ओवरऑल इससे पहले भी हमने इस विषय में चर्चा की है, जैसे ही एक ओमिक्रॉन हमारे सामने कंसर्न के रूप में आया तो 27 नवंबर को ही, 26 नवंबर को जब WHO ने इसको एक वेरियंट ऑफ कंसर्न के रूप में डिक्लेयर किया तो माननीय प्रधानमंत्री जी के लेवल पर रिव्यू मीटिंग की गई. అటు ఒమిక్రాన్ వ్యాప్తితో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగా హైదరాబాద్ టోలీ చౌక్ లో 5 రోజుల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 35 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ సోకింది. అలాగే హన్మకొండలో ఈ నెల 3న యూకే నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను హైదరాబాద్ కు తరలించారు. మరోవైపు టోలీ చౌక్ ప్రాంతంలో RT-PCR టెస్టులు ముమ్మరం చేసిన వైద్య అధికారుడు, జిహెచ్ఎంసీ సిబ్బంది కాలనీల్లో పూర్తిగా శానిటైజేషన్ చేశారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 8కి చేరాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ DH శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం 3, గురువారం మరో 4 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొత్త వేరియంట్ లక్షణాలు అంత తీవ్రంగా లేకున్నప్పటికీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని DH సూచించారు. ఈ 8 కేసులు కూడా ఇంపోర్టెడ్ కేసెస్, అంటే వేరే దేశాల్లో నుంచి, అవి ఎట్ రిస్క్ కంట్రీస్ కానివ్వండి లేదా నాన్ ఎట్ రిస్క్ కంట్రీస్ కానివ్వండి, ఈ దేశాల నుంచి వచ్చిన కేసులు మాత్రమే. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి ఎక్కడా సామాజిక వ్యాప్తి జరిగినట్లు కానీ, ఎక్కడా కూడా మన ఇండిజీనియస్ మన లోకల్గా ఉన్న వాళ్ళకి పాజిటివ్ ఫర్ ఒమిక్రాన్ వేరియంట్కి రావటం కానీ దయచేసి జరగలేదు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ నిర్విరామంగా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 136 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు స్పష్టం చేస్తుంది. అయితే యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒమిక్రాన్ కరోనా విజృంభణ స్థాయిని చూస్తుంటే అలాంటి పరిస్థితులు గనుక భారత్లో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వికే పాల్ హెచ్చరించారు. యూకే మాదిరి పరిస్థితి భారత్లో కనుక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే ఇప్పుడు ఫ్రాన్స్ లో రోజుకు 65 వేల చొప్పున వస్తుండగా అక్కడి పరిస్థితితో పోలిస్తే మన జనాభా దృష్ట్యా భారత్లో ప్రతిరోజు 13 లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదాహరించారు. యూరప్ లో 80% మేర పాక్షికంగా వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ డెల్టా ఉధృతి తగ్గడం లేదన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్ వేయించుకోవడం, మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటంతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.